Hi friends, welcome to my channel. ఈ రోజు బచ్చల కూర చింత చిగురు చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. బచ్చల కూర 1/2 కేజీ, చింత చిగురు 100 గ్రాములు. ఎక్కువగా మనం బచ్చల కూర చింతపండు కాంబినేషన్ చేస్తూ ఉంటాం కదా, ఇలా చింత చిగురుతో చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకున్నారంటే మరలా మరలా ఇలాగే చేసుకుంటారు. అది ఎలాగో చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 10 లేక 15 మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి. అవి మొత్తాన్ని మనకి మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి మూవీ క్లిప్లో చూపించిన విధంగా కలర్ మారుతాయి. అలా మారిన తర్వాత వాటిని ఒక ప్లేట్ తీసుకొని అందులో షిఫ్ట్ చేసుకోవాలి. వీటిని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇవి మొత్తం మనం ఒక పక్కన పెట్టుకోవాలి. ఎంతో క్విక్గా అయిపోతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీని రోటీలో కానీ రైస్లో కానీ దేనిలో సరే తీసుకున్నా కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అదే మూకుల్లోకి మనం బచ్చల కూరని కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని కడిగి వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం బచ్చల కూర మొత్తం వేసేసి ఒకసారి తిప్పుకొని కొంచెం మూత పెట్టి మనం హై ఫ్లేమ్ స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా మనం ఒకసారి తిప్పుకొని స్టార్టింగ్ మనకి కొంచెం నీరు చేరేంత వరకు 10 నుంచి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు దగ్గరే ఉంటే మనకు మాడిపోకుండా ఉంటుంది. అలా తిప్పుతూ మనం మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా మూవీకి చెప్పినట్టు మనకి ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మన సగానికి ఉడికిన తర్వాత అందులోకి చింత చిగురిని కడిగి దాన్ని కూడా మనం పడేసుకొని ఉంచుకోవాలి, యాడ్ చేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. ఇలా మనకి 3 అంతులు ఉడికిన తర్వాత ఆ పచ్చడి కూర చింత చిగురు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చింత చిగురు తొందరగా ఉడికిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మొత్తం కలిపేసుకొని దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలి. కొంచెం టైం మనకు తెలుస్తుంది మనకి ఉడికింది లేనిది. మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి. దానిలో ఉన్న నీరు మొత్తం మనకి ఎగిరిపోయేంత వరకు, అలా మనకి మూవీ క్లిప్లో దగ్గర పడింది కదా, అలా ఆ విధంగా మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని పొయ్యి బంద్ చేసుకుని ఉడికిన దాన్ని చల్లారడానికి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇందాక ఎండుమిర్చి పక్కన పెట్టుకున్నాం, దీన్ని కూడా చల్లడానికి పక్కన పెట్టాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని ఆ జార్లో వేసేయాలి. ఆ తర్వాత ఉప్పు మీరు రుచి తగినంత వేసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. పసుపు 1 చిటికెడు వేసాను. ఇది మొత్తం గ్రైండ్ చేసి అందులోకి వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 10 మధ్యలో కొన్ని వలసనవి వేసాను, కొన్ని వలవకుండా ఉన్నవి వేసాను. అది మీ ఆప్షన్, మీరు చూసి వేసుకుని వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొంతమంది ఇక్కడ ఉల్లిపాయ యాడ్ చేస్తాను, నేను వెల్లిపాయ యాడ్ చేశాను. ఆ తర్వాత మనకి ఇందాక ఉడికి పక్కన పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, సగం వేసుకోవాలి. సగం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలింది వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ మొత్తం వేసేసామంటే మెత్తగా పడిపోతుంది. అలా కాకుండా మనం కొంచెం వేసుకున్న తర్వాత మిగిలిన ఆకు ఉంది కదా, దాని మొత్తాన్ని వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేయాలి. అంతే, ఎంతో ఈజీగా బచ్చల కూర చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.